మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివల కాంబినేషన్ లో వచ్చిన భరత్ అని నేను బాక్సాఫీస్ దగ్గర మొదటి 10 రోజుల్లో మంచి వసూళ్లతో దుమ్ము లేపింది. ఓవరాల్ గా 83 కోట్లకు పైగా షేర్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులను కొన్ని నమోదు చేసి చరిత్రకెక్కింది. కాగా విజయవాడ ఏరియాలో ఒక మల్టీప్లెక్స్ లో ఈ సినిమా 1 కోటికి పైగా గ్రాస్ ను కేవలం 10 రోజుల వ్యవధిలో అందుకుని ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్ లాంటి హెవీ అతిపెద్ద సిటీలో ఇలాంటి రికార్డు సాధించడం కామనే, కానీ విజయవాడలో క్యాపిటల్ సినిమాస్ అనే థియేటర్లో సినిమా 10 రోజుల వ్యవధిలో 1 కోటికి పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిందట. కాగా బాహుబలి పార్ట్ 2 మాత్రమే ఇక్కడ కేవలం 1 వారం రోజుల వ్యవధిలో 1 కోటి గ్రాస్ మార్కును అందుకోగా, ఇప్పుడు 10 రోజుల వ్యవధిలో భరత్ అని నేను సినిమా 1 కోటి గ్రాస్ మార్కును ఇక్కడ అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిగిలిన ఏరియాలలో కూడా సాలిడ్ కలెక్షన్లతో నడుస్తున్న భరత్ అని నేను ప్రయాణం బాక్సాఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో కొనసాగితే 2 వారాల్లో ముగిసే సమయానికి మరిన్ని అద్భుతమైన రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా 2 వారాల ముగిసే సమయానికి ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.